హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ప్రపంచం. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ ట్యూటోరియల్లో కన్వర్ట్ ఫంక్షన్ని ఎక్సెల్లో ఎలా వాడాలో తెలుసుకుందాం. ఇక్కడ చూడండి, ఈ ఎగ్జాంపుల్లో నాకు కొన్ని వాల్యూస్ ఉన్నాయి కదా, ఈ వాల్యూస్ని ఒక యూనిట్లో నుంచి ఇంకో యూనిట్లోకి మార్చడం కోసం నేను కన్వర్ట్ ఫంక్షన్ని ఎలా వాడతానో మనం ఇప్పుడు ఈ వీడియోలో డీటెయిల్గా చూద్దాం. సో ఇక్కడ చూసారు కదా, ఇంచెస్ టు సెంటీమీటర్, ఫీట్ నుంచి మీటర్స్లోకి, యార్డ్ నుంచి మీటర్లోకి అలా మార్చుకోవచ్చు అనమాట. ముందుగా ఇక్కడ ఉన్న ఫార్ములాస్ నేను డిలీట్ చేస్తున్నాను. ఇక్కడ ఫ్రెష్గా ఇప్పుడు ఫస్ట్ దాంట్లో టైప్ చేస్తాను ఫార్ములా, ఈక్వల్ టు కన్వర్ట్, బ్రాకెట్ ఓపెన్ చేసి నెంబర్ ఉంటుంది కదా, నెంబర్ సెలెక్ట్ చేయండి, ఏ నెంబర్ని అయితే మనం కన్వర్ట్ చేయాలనుకుంటున్నాం, 1, ఏ యూనిట్, ఫ్రమ్ యూనిట్ అంటే ఏ యూనిట్ నుంచి మార్చాలనుకుంటున్నారు, ఇంచెస్ ఐఎన్, ఏ యూనిట్లోకి సెంటీమీటర్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఇంచెస్, ఫీట్ ఏవైతే టూ లీటర్స్ వర్డ్స్ ఉన్నాయి కదా, అదే ఫార్మాట్ మనం మెయింటైన్ చేయాల్సి వస్తుందన్నమాట, లేకపోతే అది మనం టైప్ చేయాల్సి వస్తుంది. బ్రాకెట్ క్లోజ్ చేసి ఇప్పుడు ఎంటర్ కొట్టండి. ఎంటర్ కొట్టగానే మీకు రిజల్ట్ వస్తుంది, 1 inch ఈజ్ ఈక్వల్ టు 2.54 సెంటీమీటర్స్ అని అర్థం అనమాట. అదే ఫార్ములాని మీరు సెకండ్ సెల్కి డ్రాక్ చేస్తే కనుక ఒక ఫీట్ వచ్చి 0.3048 మీటర్స్. అలాగే కిందకి వచ్చి డ్రాక్ చేయండి, ఒక యార్డ్లో ఎంత, 1 ఇయర్లో వచ్చి 365 డేస్. కిందకి డ్రాక్ చేస్తే 1 day ఈక్వల్ టు 24 hours. కిందకి డ్రాక్ చేస్తే 1.5 hour అంటే 90 minutes. కిందకి డ్రాక్ చేస్తే 0.5 minute ఈజ్ ఈక్వల్ టు 30 seconds. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మనం కన్వర్ట్ ఫంక్షన్ని యూస్ చేసి ఒక యూనిట్లో నుంచి ఇంకో యూనిట్లోకి ఈజీగా వాల్యూస్ని కన్వర్ట్ చేసుకోవచ్చు అనమాట. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్కై తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి టెక్ ప్రపంచానికి. థ్యాంక్స్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.